యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 28వ వచనము నుండి 32వ వచనము వరకు చూస్తే, ఇక్కడ యేసు ప్రభువుల వారు మరొక ఉపమానము చెబుతూ ఉన్నారు. ఈ ఉపమానమును గురించి మనం ధ్యానించునై ఉన్నాం. మన ధ్యానాంశము ఏమిటంటే, పని చేయుము. యేసు ప్రభువుల వారు ఈ ఉపమానమును చెబుతూ, ఈ ఉపమానమును వింటున్నటువంటి వారికి ఒక ప్రశ్న వేశారు. ఈ ఉపమానములో ఆయన ఏమంటున్నారంటే, 28వ వచనమును చదువుదాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా. ఒక మనుష్యునికి 2 కుమారులున్నారు. తండ్రి మొదటి కుమారుని యొద్దకు వెళ్ళి, నేడు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేయమని చెబుతూ ఉన్నాడు. మన జీవితాలలో మనము పని చేసేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు పరలోక రాజ్యమును గురించి చెప్పినటువంటి అనేక ఉపమానములలో ద్రాక్ష తోటలో పని చేయుట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యమును గురించి మరొక ఉపమానమును చెబుతూ, పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు ఒక ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో పని చేయుటకు కూలి వాళ్లను ఆయన పిలుచుటకు బయలుదేరినట్లుగా యేసు ప్రభువుల వారు చెప్పారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే మనము చూస్తే ఆయన మరొక ఉపమానము చెబుతూ ఉన్నాడు. ఒక ఇంటి యజమానునికి ద్రాక్ష తోట ఉంది. ఆయన ద్రాక్ష తోట వేయించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి దానికి గోపురము కట్టించి దానిని కాపులకు గుత్తకిచ్చినట్లుగా యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. అంటే ద్రాక్ష తోటలో పని జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా యేసు ప్రభువుల వారి యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ధ్యానాంశంలో మొదటి విషయం ఏంటిదంటే, క్రైస్తవులుగా అనగా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనము పని చేసేటువంటి వారిగా ఉండాలి. ఆ తండ్రి 2 కుమారుల యొద్దకు వెళ్ళి పని చేయమని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆయన ద్రాక్ష తోటలో పని చేసేవారిగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు. ఎందుకు పనివారిని ఆయన కూలికి పిలిచాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఉపమానములో ఆ ద్రాక్ష తోటలో పని జరగాల్సి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఎందుకు ఆయన ద్రాక్ష తోటనంతటిని సిద్ధము చేసినటువంటి తరువాత ఆ ద్రాక్ష తోటను గుతకిచ్చాడంటే, ఆ ద్రాక్ష తోటలో పని చేయాలి. ఆ ద్రాక్ష తోటలో చేయాల్సిన విధముగా పని జరిగినట్లయితే ఆ ద్రాక్ష తోట ఫలిస్తుంది. అందుకే ఆ ద్రాక్ష తోటను ఆయన గుతకిచ్చినటువంటి తర్వాత పండ్ల కాలము సమీపించినప్పుడు ఆ ఇంటి యజమానుడు తన వాటా తీసుకున్నట్టుకు ఆయన వచ్చినట్లుగా ఆ ఉపమానంలో యేసు ప్రభువులు వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనము ఫలించాలి అని ఎదురు చూస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఫలించుటకు మనము పని చేసేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉంది. చాలా విచారకరమైన విషయం ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు, యవనస్తులు పని లేక ఊరకనే సోమరులై పోతూ ఉన్నారు.
పని చేయుటలేదు. కారణము ఏమిటి అంటే, నేను చేయాలనుకుంటున్నటువంటి ఉద్యోగము ఇంకా దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినటువంటి ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు. ఆయన దాదాపు 20 సంవత్సరములకు పైగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవుడు ఆయనకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఉద్యోగము కొరకు. అయితే ఇప్పటికీ దేవుడు ఆయన కోరుకున్నటువంటి ఉద్యోగం ఇవ్వలే. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడన్నటువంటి నమ్మకముతో వారు పని చేయకుండా సోమరులైపోయేటువంటి దుస్థితి నేడు క్రైస్తవ సమాజంలో కనిపిస్తోంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, నీవు పని చేయాలి, పని చేయకుండా అసలు మీరు భోజనము చేయొద్దని అపొస్తలుడైన పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ ఉండడం మనము గమనించగలం. పనివాడే ఆహారమునకు పాత్రుడని యేసు ప్రభువుల వారి బోధలో మనకు కనిపిస్తుంది. చాలామంది క్రైస్తవులు కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు, చాలామంది దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆ ఉన్నతమైనటువంటి ఉద్యోగము దేవుడు నాకు ఇస్తాడని వారి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభులు వారు ఆ ఉపమానములో అంటూ ఉన్నారు, నేడు నీవు పని చేయాలి. నిన్న కాదు, రేపు కాదు, గతంలో కాదు, భవిష్యత్తులో కాదు, ప్రస్తుతం నేడు నీవు ఆ యొక్క ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూస్తే దేవుడు తన ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు. వృతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని పెట్టాడు. అయితే వారి జీవితాలలో దేవుడు ఎప్పుడు వారిని దీవించాడు, ఎప్పుడు వారిని ఆశీర్వదించాడు, ఎప్పుడు వారి స్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు అని మనము చూస్తే, వారు చాలా వరకు పని చేస్తూ ఉండగా దేవుడు వారిని దర్శించాడు. హల్లెలూయా. మోషేను దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడో తెలుసా? ఆయన మామ అయినటువంటి ఇత్రో మంధను మేపుతూ ఉండగా దేవుడు మోషే మోషే అని పిలిచాడు. మోషే ఐగుప్తును విడిచినప్పుడు ఆయన జీవితంలో గురిలే ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకొనుటకు ఇష్టపడక ఐగుప్తును విడిచినటువంటి మోషే జీవితములో గురిలేదు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఎందుకంటే ఐగుప్తు దేశములో ఆయనకున్నటువంటి ఆ యొక్క హోదాను, ఆయనకున్నటువంటి ఆ యొక్క పనిని విడిచిపెట్టి బయటికి వచ్చాడు. అయితే మోషే జీవితంలో ఆయన దేవుడు ఏదో ఒకటి నాకు ఇస్తాడు, ఏదో ఒకటి దేవుడు చేస్తాడు, లేకపోతే దేవుని కొరకు క్రీస్తు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను కనుక నేను ఊరకనే కూర్చుంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని మోషే అనుకోలే. ఐగుప్తును విడిచినటువంటి మోషే తన మామ అయినటువంటి ఇత్రో గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు. He was not idle. Moshe pani paata leka kurchole. Aina mandhanu meputu undaga devudu aayananu darshinchadu. Davidu jeevithamlo manamu chuste 78va kirtanalo akada devuni vakyamu selavistundi, gorrela doddilo nundi nenu davidunu pilichanu. అంటే దావీదు గొర్రెలను కాస్తూ ఉండగా, తన తండ్రి అయినటువంటి గొర్రెల మందను మేపుతూ ఉండగా దేవుడు దావీదును పిలిచాడు. దావీదు ఊరికనే పని పాట లేకుండా ఉంటే దేవుడు ఆయనను పిలవలే. ఇజ్రాయేలు దేశానికి ఆయన రాజుగా దేవుడు ఎన్నుకొనుటకు దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి పిలిచాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. వీరు పని చేస్తూ ఉండగా దేవుడు వారిని పిలిచాడు. అయితే మన జీవితాలలో మనము పని చేయకుండానే దేవుడు మనకు ప్రమోషన్ ఇవ్వాలని, లేకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఇవ్వాలని,
లేకపోతే దేవుడు మనను ఆశీర్వదించాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే బైబిల్లో అలా మనకు కనిపించటం లేదు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చూస్తే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించుటకు, ఒక వ్యక్తిని దీవించుటకు ఆయన ఒక మనిషిని ఏర్పరచుకున్నటువంటి సందర్భము చూస్తే వారు పని చేస్తున్నటువంటి సందర్భముగా మనకు కనిపిస్తుంది. యోసేపు జీవితంలో యోసేపు ఆ యొక్క పశువుల కాపరి కుటుంబములో నుండి ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేయబడుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గము ఎక్కడో తెలుసా? ఆయన తన తండ్రి మాట విని పని చేస్తూ ఉండగా దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా. నీ యొక్క సహోదరుల సమాచారము నాకు తెలియచేయమని యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును పంపినప్పుడు, యోసేపు ఆ పనిలో ఉంటూ ఉన్నప్పుడు, యోసేపు ఆ పనిని నెరవేర్చుచుండగా అక్కడ ఆయన సహోదరులు ఆయనను ఇష్మయేలీయులకు అమ్మేటువంటి పరిస్థితి, అక్కడ దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సౌలు జీవితంలో ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేయబడుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? తన తండ్రి మాటను బట్టి ఆయన తప్పిపోయినటువంటి గాడిదలను వెదకుతూ ఉండగా, తన తండ్రి చెప్పినటువంటి పని చేస్తూ ఉండగా సమూయేలుతో దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాలనుకుంటున్నటువంటి వ్యక్తిని నీ దగ్గరికి పంపుతూ ఉన్నాను. ఒకవేళ యోసేపు కావచ్చు, సౌలు కావచ్చు, ఈవెన్ దావీదు కావచ్చు, వీరు తమ తండ్రి చెప్పినటువంటి పని చేయకుండా ఉంటే వారి జీవితాలు మరొక విధముగా ఉండేటువంటివేమో. తండ్రి చెప్పినటువంటి పని చేయకుండా, పని పాట లేకుండా ఊరికనే కూర్చొని ఉంటే వారి జీవితాలు ఆ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి ఉండేటువంటివి కావేమో. కాబట్టి ప్రియ క్రైస్తవ యవన బిడ్డలారా, దేవుడు మిమ్మను దీవించగలడు, ఆశీర్వదించగలడు, ఆయన ఉన్నతమైనటువంటి ఉద్యోగము మీకు ఇవ్వగలడు. కానీ అయితే మీ జీవితాలలో మీరు పని పాట లేకుండా ఊరకనే ఉండుట దేవుని చిత్తము కానే కాదు. యు హ్యావ్ టు వర్క్. నీవు పని చెయ్యాలి. ఒకవేళ నీ క్వాలిఫికేషన్కు, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగం సరైంది కాకపోవచ్చు. చాలామంది అలానే మాట్లాడతారు, నేను చదివిన చదువు ఏమిటి, నాకు వచ్చిన ఉద్యోగం ఏమిటి, ఈ ఉద్యోగం నేను చేయడమా అనుకుంటారు. 12 అరకల ఎడ్ల చేత ఎలీషా దుక్కి దున్నుచూ ఉండగా దేవుడు ఆయనను పిలిచాడు. సోమరిగా ఉన్నప్పుడు కాదు, పని పాట లేక ఊరికనే కూర్చున్నప్పుడు కాదు, ఆయన కష్టపడి దుక్కి దున్నుచూ ఉండగా దేవుడు ఏలీయాను పంపించాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా చేయబడ్డాడు. ఆమోసు ప్రవక్త జీవితంలో మనము చూస్తే ఆయన మేడి పండ్లను ఏరుకునేటువంటి వాడు, ఆయన కూడా పశువులను మేపేటువంటి వాడు. ఆమోసు గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను నా యొక్క మందను మేపుతూ ఉండగా ప్రభువు నన్ను పిలిచాడు. మేడి పండ్లు ఏరుకుంటూ ఉండేటువంటి ఆ యొక్క ఆమోసు ఒక ప్రవక్తగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో ఆయన చిన్న పని చేయుటలో నమ్మకముగా ఉన్నాడు. ఆయన పశువులను మేపుతూ ఉండగా దేవుడు ఆయనను పిలిచాడు. ప్రియ సంఘమ, మన జీవితాలలో దేవుని పిలుపు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మన స్థితిగతులు మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగాలన్నటువంటి ఆశను కలిగి ఉన్నాం.
మన జీవితాలలో మనము పని చేస్తూ ఉండగా దేవుడు మనల్ని సంధించి దర్శిస్తాడు. హల్లెలూయా. పేతురును, అంద్రయాను వారు వల వేయుట చూచి దేవుడు వారిని పిలిచాడని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దాని తరువాత యోహాను, యాకోబును దేవుడు పిలిచాడు. ఆయన ఎప్పుడు వారిని పిలిచాడంటే తమ తండ్రి అయిన జెబెదయి దోనెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాడు. హల్లెలూయా. ఉట్నే నీళ్ళల్లో ఆడుకుంటూ ఉంటే దేవుడు వారిని పిలవలే. పేతురును, అంద్రయాను వారు వల వేయుట చూచి దేవుడు పిలిచాడు. అంటే వీరు పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, కనుక వీరిని పిలవగలిగితే వీరు నా ద్రాక్ష తోటలో పని చేయగలుగుతారు, అప్పుడు నా ఉద్దేశము నెరవేరుతుంది, ద్రాక్ష తోట ఫలిస్తుంది. యోహాను, యాకోబులు వలలు బాగు చేసుకుని చుండగా యేసు వారిని పిలిచాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ ఇంతవరకు అందరినీ కూడా పురుషుల్నే చెప్పాడు, అబ్బా మనం ఇంట్లో వంట చేసి బాగా పడుకోవచ్చు అనుకుంటున్నారేమో. స్త్రీలు కూడా పనిచేయాలి, యేసునందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతివారు పనిచేయాలి. పని చేయుటకు దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు సృష్టి పని అంతటినీ 6 దినములలో ముగించి 7వ దినమున ఆయన విశ్రమించాడు. ఆయన ఇజ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక కట్టడ ఏమిటంటే మీరు 6 దినములు పని చెయ్యాలి. ద్వితీయోపదేశ కాలంలో అక్కడ వాక్యం సెలవిస్తోంది, మీరు 6 దినములు కష్టపడి పని చెయ్యాలి. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి వారు కష్టపడి పని చేసేవారిగా ఉండాలి, సోమరులుగా ఉండకూడదు, పని పాట లేని వారిగా ఉండకూడదు. యేసు ప్రభువులు వారు తలాంతులు ఇచ్చినటువంటి ఉపమానములో ఒక దాసుని సోమరి వైన చెడ్డ దాసుడా అన్నాడు. అంత మాత్రమే కాదు, పనికి రాని చెడ్డ దాసుడా అని ఆయనను సంబోధిస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పనికి వచ్చేవారిగా ఉండాలి, పనికి రాని వారిగా ఉండకూడదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పనిచేసేవారిగా ఉండాలి, కానీ సోమరులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తోంది. సరే, స్త్రీలను గురించి మనము చూస్తే రూతు జీవితంలో ఆమె ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళుటకు, బోయేజును వివాహము చేసుకున్నటకు ఏ సందర్భములో దేవుడు దానిని సమకూర్చాడో తెలుసా? ఆమె పరిగ నేరుకుంటూ ఉండగా దేవుడు ఆమె జీవితంలోనికి బోయేజును తీసుకొని వచ్చాడు. రూతు ఊరుకునే కూర్చుని ఉండిపోలేదు. నయోమితో అంటుంది, నేను వెళ్ళి ఏదో ఒక పని చేస్తాను, నేను వెళ్తాను పొలములోనికి వెళ్ళి పొలములో విడిచిపెట్టబడినటువంటి వెన్నులను ఏరుకుంటాను. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. నా జీవితంలో ఊరుకునే కూర్చుండుట నా వలన కాదు, కాబట్టి నేను వెళ్తానని అత్త దగ్గర సెలవు తీసుకుని వెళ్ళింది. బోయేజు పొలములో ఏరుకుంటూ ఉండగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక విధవరాలిగా, ఒక దీనహీన స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. చాలామంది యవన సహోదరులు వారి జీవితాలలో ఒక మంచి భర్త కావాలని ఆశను కలిగి ఉంటారు. ఒక స్త్రీకి ఏదైనా ఒక ఆశ ఉంది అంటే ఆమె జీవితంలో మంచి భర్తను పొందుకోవాలి అన్నటువంటిదే. అయితే అలాంటి స్త్రీలు
పని చేయాలి. సోమరులుగా కూర్చొని ఉండవద్దు, సోమరులుగా పడక మీదే పడుకొని ఉండవద్దు, సోమరులుగా టీవీ కంప్యూటర్ మొబైల్ ఫోన్స్తో మీ సమయాన్ని గడపవద్దు. నీ జీవితంలో దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నిన్ను పిలవాలంటే, నీ ఉన్నటువంటి స్థితి నుండి దేవుడు ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకొని వెళ్ళాలంటే యూ హ్యావ్ టు వర్క్. నువ్వు పని చేయాలి, కష్టపడి పని చేయాలి. రిబ్కా జీవితంలో దేవుడు ఒక మంచి భర్తను ఆమెకు దేవుడిచ్చాడు. ఎప్పుడో తెలుసా, రిబ్కా నీళ్లను చేదుకొనుటకు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము దాసుడు రిబ్కాను కలుసుకున్నటువంటి సందర్భం బైబిల్ తెలియజేస్తుంది. నీళ్లు చేదుకొనుటకు రిబ్కా ఆ కుండను మోసుకొని ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము దాసుడు అనుకున్నాడు, నేను నీళ్ళు అడుగుతాను, ఏ స్త్రీ అయితే నాకు మాత్రమే కాక నాతో కూడా వచ్చినటువంటి ఒంటెలకు కూడా నీళ్ళిస్తుందో ఆమె దేవుడు ఏర్పాటు చేసినటువంటి పెండ్లి కుమార్తె అని అనుకున్నాడు. అడిగాడు రిబ్కాను, నాకు దాహమునకు ఇమ్మని. రిబ్కా నీళ్లు ఇచ్చింది. సోమరి కాదు రిబ్కా, ఆయనకు నీళ్లు పెట్టుట మాత్రమే కాదు, ఆయనతో వచ్చినటువంటి 10 ఒంటెలకు నీళ్లు పెట్టింది. హల్లెలూయా. ఎంత పనిచేసేటువంటి తత్వం ఉంటే ఆమె 10 ఒంటెలకు నీళ్లు పెడుతుంది చెప్పండి. ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ ఏంటంటే, ఎవరైనా ఇంటికి వచ్చి నీళ్ళు అడిగితే గ్లాస్లో కూడా నీళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మళ్ళా రెండవసారి అడిగితే మళ్ళా ఎక్కడ పోయి ముంచుకొని తీసుకొని రావాలో అని ఒక పెద్ద బాటిల్ ఇస్తారు, 2 లీటర్ల బాటిల్. అది ఎత్తి తాగాలంటే కూడా మొత్తం బట్టల మీద పడిపోతుంది. అయితే రిబ్కా జీవితంలో కష్టపడేటువంటి తత్వం. నీ జీవితంలో దేవుడు మంచి భర్తనివ్వాలని కోరుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా? నమ్మకముగా పనిచేయి. దేవుడు నీకు అందుబాటులో ఉంచినటువంటి పని చేయి. ఒకవేళ నీ హోదాకు ఆ పని సరితూగకపోవచ్చు, నీ క్వాలిఫికేషన్కి నీకు అందుబాటులో ఉన్నటువంటి పని సరైనదిగా అనిపించకపోవచ్చు, బట్ ఇఫ్ యూ వర్క్, ఆ పని చేస్తూ ఉండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పని చేస్తూ ఉండగా దేవుడు నీ స్థితిని మార్చుటకు శక్తి కలిగినటువంటి వాడు. సమరయాస్త్రి జీవితంలో ఆమె హోల్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె నీళ్లు చేదుకొనుటకు బావి దగ్గరికి వచ్చింది. ఆమె చెడ్డదే, వ్యభిచారే, 5 మంది పెనిమిటిలు ఉండేటువంటి విషయం వాస్తవమే. అయితే ఆమె జీవితంలో కష్టపడేటువంటి తత్వం ఉంది. ఆ మధ్యాహ్న ఎండవేళలో నీళ్లు చేదుకొనుటకు ఆమె వచ్చింది కనుక ఆమె యేసును తెలుసుకోగలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ యేసును తెలుసుకొనగలిగిందో ఆమె జీవితం మార్చబడింది, ఆమె స్థితి మార్చబడింది, ఆమె పాప జీవితము మార్చబడింది. నీళ్లు చేదుకొనుటకు వచ్చినప్పుడు అటు మన జీవితంలో మనం పనిచేస్తున్నామా, లేకపోతే దేవుడు నాకు ఇస్తాడులే అని సోమరులైపోయామా? గుణవతి అయిన భార్యను గురించి సొలొమోను జ్ఞాని రాస్తూ సామెతల గ్రంథం 31వ అధ్యాయములో ఆయన 3 విషయాలు చెబుతూ ఉన్నాడు. ఆమె పని చేస్తుంది, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. హల్లెలూయా. ఎంతమంది స్త్రీలు ఉన్నారు పని చేయకపోగా? ఇప్పుడున్నటువంటి స్త్రీలు మళ్ళా హోటల్ నుంచి ఆర్డర్ చేయమని చెప్పేవాళ్ళు లేరా? ఇంట్లో వంట చేయరు, సరే వంట చేయలేదు కదా అని ఊరికనే ఉంటారా? ఈ ఆన్లైన్ రెస్టారెంట్స్ వచ్చాయి కాబట్టి ఫోన్ చేసేస్తారు, వాడు వచ్చి బిల్లు తీసుకొని
తలుపు తడతాడు. అప్పుడు కానీ భర్తకు తెలియదు. గుణవతి అయిన భార్య కానీ జీవితంలో ఉండాలంటే పని చేయకుండా ఆహారము తినదు. ఇంకా గుణవతి అయిన భార్యను గురించి సొలొమోన్ రాస్తూ ఏమంటున్నాడంటే ఆమె బలముగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఎలా బలముగా పనిచేస్తుంది అంటే ఆమె పని చేయాలని చేయడం కాదు, పని చేయడము ఇష్టము కాబట్టి తన శక్తి అంతటిని కూడా ఉపయోగించి పనిచేస్తుందని మహాజ్ఞాని సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఈ గుణవతి అయినటువంటి భార్య తన పనికెత్తలకు పనిని సిద్ధము చేస్తుంది. నీవు పని చేయుట మాత్రమే కాదు, నీ పనికెత్తలకు కూడా పనిని సిద్ధపరచాలి. ఒకటి, మన జీవితంలో మనము పని చేయడానికి ఇష్టపడుతున్నామా లేదా? కనుక ఈ ఉపమానములో యేసు ప్రభువుల వారు ద్రాక్ష తోటలో నేడు పని చేయాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. గమనించండి, మనం ఎలా పని చేయాలి? సామెతల గ్రంథం 10:4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా అంటే కడగాల కాబట్టి కడగాలి, ఉతకాల కాబట్టి ఉతకాల. అయితే అలాంటి వారి జీవితంలో దేవుని ఆశీర్వాదం కాదు కానీ దరిద్రత వస్తుందని వాక్యం సెలవిస్తోంది. అయితే శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే మనం శ్రద్ధగా పనిచేస్తున్నామా లేకపోతే మనము బద్ధకముగా పనిచేస్తున్నామా? మరొక వాక్యం తెలియజేస్తుంది, సామెతల గ్రంథం 12:24 శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకవేళ సోమరివైతే నీ జీవితంలో వెట్టి పనులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది, దరిద్రుడైపోయేటువంటి దుస్థితి వస్తుంది. అయితే శ్రద్ధగా నీవు పని చేయగలిగితే ఐశ్వర్యవంతుడు అగుట మాత్రమే కాదు కానీ ఏలుబడి చేసేటువంటి గొప్ప ఆధిక్యత లభిస్తుంది. ఇంకా సొలొమోను అంటున్నాడు 22:29 తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. నైపుణ్యతతో పనిచేసేటువంటి వారు అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలబడేటువంటి గొప్ప అవకాశం. యోసేపు జీవితంలో ఆయన ఎంతో నైపుణ్యతతో పనిచేశాడు, ఆయన ఐగుప్తు రాజు ఎదుట నిలువబడేటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. తన సహోదరుల సమాచారం తెలుసుకుని రమ్మని తండ్రి పంపించాడు, అయితే వెళితే ఆయన సహోదరులు ఆయనకు కనిపించలేదు, వెంటనే ఆయన ఇంటికి రాలేదు. చూశాడు ఎక్కడ కనిపించలేదు, వెతుకుతూ ఉన్నాడు. ఎలా అయినా నా సహోదరుల సమాచారం తెలుసుకోవాలని అక్కడే ఉండిపోయాడు. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన తెలియజేశాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలంటే శ్రద్ధగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు మనము పని చేయాలని చూసాము, ఎలా పని చేయాలో చూసాము. అయితే అనేక సార్లు మన జీవితాలలో ఈ విషయములను ఎరిగినప్పటికీ పని చేయలేనటువంటి స్థితిని కలిగి ఉంటాం. అందుకు కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువుల వారు ఈ ఉపమానములో చెప్పినటువంటి విషయాలను మనం చూడగలిగితే అర్థం చేసుకోగలుగుతాం. మత్తయి సువార్త 21:24
ఇరవై ఎనిమిదవ వచనము చివరి భాగము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం. మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చును, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. ముప్పై వచనంలో అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదును నేను కానీ పోలేదు, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. మొదటి కుమారుడు వెళ్ళనన్నాడు, కానీ మనస్సు మార్చుకొని వెళ్ళగలిగాడు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో గుర్తించాడు, దేవుని యొక్క కృప వలన నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. అయ్యో, నా జీవితంలో నేను ఏమి కూడా చేయలేను, నేను పనికిరాని వాడను, అయినా నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. కాబట్టి మన జీవితంలో దేవుని మీద ఆధారపడి పని చేయాలి, మన జ్ఞానము మీద కాదు, మన శక్తి మీద కాదు. మన శక్తి మీద ఆధారపడి మనం చేద్దామనుకున్నా చేయలేము, రెండవ కుమారునిలాగా. అయితే దేవుని శక్తి మీద ఆధారపడితే మనం చేయలేమనుకున్న ఆయన మన ద్వారా చేయిస్తాడు. హల్లెలూయా. గమనించండి, పౌలు తిమోతికి రాస్తూ నీవు పని చేయమని హెచ్చరిస్తున్నాడు. ఈ పని యేసునందు విశ్వాసం ఉంచిన మనందరము కూడా చేయాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడము. సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండుటకు జాగ్రత్త పడమని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనందరికీ దేవుడిచ్చినటువంటి పని ఏమిటంటే ఆయన సువార్తను ప్రకటించుట. హల్లెలూయా. యేసు సువార్తను ప్రకటించుటకు ఆయన మనలను పిలిచాడు. ఆయన సువార్తను ప్రకటించుటయే దేవుడు మనకిచ్చినటువంటి పని. అందుకే పౌలు తిమోతికి ఇంకా ఏమి రాస్తున్నాడంటే, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలోనే 4వ అధ్యాయము 5వ వచనములో, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సువార్తికుని పని ప్రతి క్రైస్తవుడు చేయాలి. మామూలుగా మన అనుదిన జీవితంలో చేసేటువంటి పనే కాదు క్రైస్తవులు చేయాల్సినటువంటిది. ఆ పనిని బట్టే కాదు కష్టపడుట, ఆ పనిని బట్టే కాదు మనము శ్రద్ధగా పని చేయుట. యేసునందు విశ్వాసం వచ్చినటువంటి మనము ఆయన ద్రాక్ష తోటలో పనిచేయుట అనగా ఏమంటే సువార్తికుని పని మనము చేసేవారిగా ఉండాలి. ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నామంటే మన ద్వారా యేసు దేవుడని లోకానికి ప్రకటించబడాలి. ఆ పనిని దేవుడు మనకు ఇచ్చాడు. పౌలు ఆ పని చేశాడు, కష్టపడ్డాడు. యేసు ప్రభువుల వారు ఆయన శిష్యులతో ఒకసారి అన్నారు, కోత విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్ది మందే, కనుక పనివారిని పంపించమని యజమానుని వేడుకొనండి. ఆయన పంపించేటువంటి పనివాడు నీవే. సువార్త పరిచర్య నిమిత్తమే దేవుడు నిన్ను రక్షించాడు. సకల ప్రజలకు సువార్త ప్రకటించబడినట్లుగానే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఆయన ద్రాక్ష తోటలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టును గురించి ఒక ఉపమానం యేసు ప్రభువుల వారు చెప్పారు. ఈ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు మాత్రమే కాదు, అంజూరపు చెట్లున్నాయి, ఫలించని అంజూరపు చెట్లున్నాయి. అవి ఫలించున్నట్లుగా నీవు ఆ ద్రాక్ష తోటలో పని చేయాలి. హల్లెలూయా.
ద్రాక్షవల్లిగా నీవు క్రీస్తులో ఎందుకు అంటూ కట్టబడ్డావంటే, ఆ ద్రాక్ష తోటలో ఫలించినటువంటి అన్యజనులైనటువంటి అనేక అంజూరపు చెట్లు ఉన్నాయి. నీవు ఫలించుట మాత్రమే కాదు, నీవు ఫలించుట ద్వారా ఫలించని ఆ అంజూరపు చెట్టు కూడా ఫలించునట్లుగా నీవు పనిచేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథం 2:29 ఆ దినములలో నేను పని వారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరింతునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, దేవుని ఆత్మచేత నింపబడాలని, దేవుని ఆత్మచేత నడిపించబడాలని మనం ఎంతో ఆశను కలిగి ఉన్నాం. అయితే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడాలంటే నీవు పనివానిగా ఉన్నావా, పనికిరాని వానిగా ఉన్నావా? పనికిరాని దానిగా ఉన్నావా, పనికెత్తగా ఉన్నావా? ఆ ద్రాక్ష తోటలో నేడు పని చేయాలి. నేడు యేసును గురించినటువంటి వార్తను నువ్వు ప్రకటించే విశ్వాసివిగా ఉండాలి. సువార్తికుని పని చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు కేవలం మాటలు చెబుతున్నారు కానీ వారు పని చేసేవారిగా లేరు. అందుకే యేసు ప్రభువులు వారు ఆ ఉపమానం వారికి చెప్పారు. దేవుడు 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 దేవుడని మాట్లాడుతున్నటువంటి వారే కానీ ఆ శాస్త్రులు పరిసయ్యులు ఆ దేవుని వాక్య ప్రకారము పని చేయుటకు ఇష్టపడనటువంటి వారు ఆ శాస్త్రులు పరిసయ్యులు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకంటే ముందు వేశ్యలు శుంకరులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరికి దేవుని రాజ్యం అంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారికి, మీలాగా మాటలు చెప్పి కాలాన్ని గడిపేటువంటి వారికి కాదు. మీలాగా సోమరులుగా ఉండి మీరు పని చేయకుండా ఇతరులతో పని చేయించేటువంటి వారికి కాదు దేవుని రాజ్యం. మీరు పని చెయ్యరు, మీరు దాన్ని ముట్టుకోరు, కానీ మోయరాని భారమును వారి మీద పెట్టి వారి చేత మోయించే మీ జీవితాలకు కాదు దేవుని రాజ్యం. జాగ్రత్త, క్రైస్తవులని చెప్పుకొని క్రైస్తవ జీవితము ప్రకారము జీవించకపోతే మీకంటే ముందు వేశ్యలు శుంకరులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తోంది. క్రైస్తవుణ్ణి అని చెప్పుకునేది చాలా సులభమే, అయితే క్రైస్తవుని పని నీవు చేస్తూ ఉన్నావా? క్రైస్తవ పేరు పెట్టుకోవడం సులభమే, అయితే క్రైస్తవ పని నీవు చేస్తూ ఉన్నావా? సువార్తికుని పని చేస్తూ ఉన్నావా? దేవుని పనిలో మనము ముందుకు కొనసాగాలంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడుటకు ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి, సమృద్ధిగా చదవాలి, ఆయన మీద నీవు ఆనుకునే వరకు చదవాలి, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ద్రాక్ష తోటలో నేడు పని చేయాలని మమ్మను పిలుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువ. చాలాసార్లు మా జీవితాలలో నేను పని చేయడం ఏమిటి, నేను కష్టపడటం ఏమిటి, ఆ పనికిరాని పని నేను చేయుట ఏమిటని సోమరులుగా ప్రభువ, పనికిరాని వారిగా మిగిలిపోయాం నాయన. మమ్మల్ని దయతో క్షమించండి. ద్రాక్ష తోటలో పని చేయుటకు మీరు మమ్మల్ని పిలిచారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలలో చూశాం ప్రభువ, వారు పని చేస్తూ ఉండగా మీరు వారిని దర్శించారు, వారు పని చేస్తూ ఉండగా మీరు వారిని పిలిచారు నాయన.
వారు పనిచేస్తూ ఉండగా వారి స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి వారిని హెచ్చించారు. పని చేయకనే మేము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని అనుకున్నాం. క్షమించండి నాయన, గుణవతి అయిన భార్య వలె కష్టపడి పనిచేయుటకు, బలముగా చేతులతో పనిచేయుటకు, శ్రద్ధగా పనిచేసి ఏలుబడి చేసే స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి. శ్రద్ధగా పనిచేసి మీరిచ్చేటువంటి ఐశ్వర్యము చేత గొప్పవారయ్యేటువంటి కృపను దయచేయండి నాయన. నైపుణ్యతతో పనిచేసేటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి. తద్వారా దేశంలో ఉన్నతమైనటువంటి స్థలములలోనికి ఎక్కి మీ నామాన్ని మహిమపరిచే గొప్ప ఆధిక్యతను మాకు ఇవ్వండి ప్రభువా. మా జీవితాలలో ఆ మొదటి కుమారుని వలె మా సొంత శక్తి చేత మేము చేయలేమని గుర్తించి మీ వాక్యము ప్రభువా ఆ ప్రకారము సువార్తకుని పనిచేసేటువంటి శక్తి సామర్థ్యమును మాకు ఇస్తుందని ఎరిగిన వారమై మీ పని చేయుటకు ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. మా సొంత శక్తిని ఆధారం చేసుకుని ఆ రెండవ కుమారుని వలె మేము పని చేయుటకు ముందుకు వెళ్లకుండా మమ్మను అట్టుకొనండి నాయన. మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము. మా జ్ఞానం, మా చదువు, మా డబ్బు, మా హోదా, ఈ అసంబంధమైనటువంటి ఏవి కూడా మాకు సహాయపడవు. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలనని ఎరిగిన వారమై మా అనుదిన జీవితాలలో, మా పనిలో కేవలం మీపైన ఆధారపడి మిమ్మును ఆనుకొని ఆ ద్రాక్ష తోటలో పనిచేసి ఫలించేటువంటి గొప్ప కృపను, ఆధిక్యతను నాకు మాందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.